ఇప్పుడు మనం మదర్ అండ్ డాటర్ ఫన్నీ కాన్వర్జేషన్ విని మనసారా నవ్వుకుందామా? మదర్: హే సిరి, నీ డ్రెస్ అంతా ముడతలు ముడతలుగా ఉంది, దీన్ని తీసుకెళ్ళి ఐరన్ చేయమని అన్నయ్యకివ్వు. సిరి: ఓకేమ్మా, అన్నయ్యకి ఇస్తాలే. కొంచెం సేపు అయ్యాక మదర్ సిరి రూమ్లోకి వెళ్ళి చూసేసరికి సిరి డ్రెస్ని బాత్ సోప్తో ఐరన్ చేస్తా కనిపించింది. అప్పుడు మదర్: అయ్యో సిరి, అన్నకిచ్చి డ్రెస్ ఐరన్ చేయించమని చెప్తే నువ్వేంటి డ్రెస్సుని బాత్ సోప్తో ఐరన్ చేస్తున్నావు? అప్పుడు సిరి సమాధానం: అదే అమ్మా, ఈ సోపు వాడితే ముడతలు ఉండవని టీవీలో చూపించారు కదా, అందుకే ఈ డ్రెస్ మీద ఉన్న ముడతలు పోతాయని ఈ బాత్ సోప్తో ఐరన్ చేస్తున్నానమ్మా. అది విన్నాక మదర్ రియాక్షన్ ఎలా ఉంటుందో మనం ఊహించుకోగలం కదా. గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ డాటర్ మధ్య జరిగిన ఒక ఫన్నీ సంఘటన వినేసి హ్యాపీగా నవ్వుకుందామా? నానమ్మ: జాను, భోజనం టైం అయిందిరా, భోజనం చేద్దాం. జాను: హా, వస్తున్నాను నానమ్మ. నానమ్మ: జాను, కర్రీలో కొంచెం ఉప్పు తక్కువైంది, వెళ్ళి కొంచెం ఆ ఉప్పు డబ్బా తీసుకునిరా అమ్మా, వేస్తాను. జాను: నేను వెళ్ళి కొంచెం సాల్ట్ కర్రీలో కలిపి తెస్తాలే నానమ్మ. నానమ్మ: సరే, త్వరగా రా, తాతగారు వచ్చేస్తారు, లేట్ అయితే ఆయన కోపం వస్తుంది. నానమ్మ: జాను, సాల్ట్ కలిపి తీసుకొచ్చావా? ఏది ఒకసారి టేస్ట్ చూస్తాను. ఇదేంటి టూత్పేస్ట్ టేస్ట్లో ఉంది? జాను: మరి సాల్ట్ డబ్బా కనిపించలేదు, టీవీలో మన టూత్పేస్ట్లో ఉప్పు ఉందన్నారు కదా, అందుకే డబ్బా వెతికేసరికి లేట్ అవుతుందేమో అని భయమేసి ఎలాగూ పేస్ట్లో ఉప్పు ఉందిలే అని ఉప్పుకు బదులుగా పేస్ట్ కలిపేశా నానమ్మ. పాపం నానమ్మ షాక్లోంచి ఎప్పుడు తేరుకున్నారో.